బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా సాగింది కొందరిపై నాకు మండిపడ్డారు మరికొందరిని మెచ్చుకున్నాడు మూడో హౌస్మేట్గా శోభా శెట్టి కన్ఫర్మ్ అయింది తర్వాత నామినేషన్స్లో ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడాడు నాగ్ అయితే ఈ సందర్భంగా గేమ్ చేంజర్ ఎవరు సేఫ్ ప్లేయర్ ఎవరు అనేది టాస్క్ ఇచ్చాడు నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ బ్యాడ్జ్ తీసుకుని మిగిలిన వారికి పెట్టారు ఈ సందర్భంగా గేమ్ గా ఎవరు నిలిచాడు అతడికి మొత్తం నాలుగు బ్యాడ్జులు వచ్చాయి ఈ సందర్భంగా కిందటి టాస్క్లో ఎంత కష్టమైన ప్రిన్స్ ఎవరు తట్టుకున్నాడని మిగిలిన కంటెస్టెంట్స్ చెప్పుకొచ్చారు యావర్ మెంటాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని తెలిపారు నాగార్జున కూడా ప్రిన్స్ ను ఈ సందర్భంగా మెచ్చుకున్నాడు సేఫ్ ప్లేయర్ ఎవరని ఆడగా నలుగురు కంటెస్టెంట్స్ టేస్టీ తేజకు బ్యాడ్జ్లు పెట్టారు అందరికంటే సేఫ్గా ఆడుతున్నాడని తెలిపారు దీంతో అతడికి వారం రోజులు గిన్నెలు వాష్ చేయాలని టాస్క్ ఇచ్చాడు నాగార్జున ఇక సంచాలకుడిగా ఉన్న సందీప్ కు గట్టిగా క్లాస్ పిక్కాడు నాగార్జున నువ్వేమైనా పిస్తావా అంటూ ప్రశ్నించాడు సంచాలకుడిగా విఫలమయ్యావని చెప్పాడు ప్రియాంక శోభాశెట్టి ప్రిన్స్ యావర్లో వీకెస్ట్ కంటెస్టెంట్ను పక్కన పెట్టాలని బిగ్ బాస్ చెప్తే నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ యావర్ను అనర్హుడిగా ప్రకటించడం ఏంటని ప్రియాంకకు సలహాలు ఇవ్వడం ఏంటని అడిగాడు చికెన్ టాస్క్లో సందీప్ నిర్ణయాన్ని సమర్థించాడు ఈ విషయంపై శోభాశెట్టి ప్రియాంకకు ఓ టాస్క్ ఇచ్చాడు నాగ్ ఇలా చేసినందుకు సందీప్ కు జైలుకు పంపాలా లేదా ఆయన బ్యాటరీ లైఫ్ను తగ్గించాలా అని అడిగాడు వారు జైలుకు పంపాలని అన్నారు కానీ నాగార్జున మాత్రం సందీప్ బ్యాటరీ డౌన్ చేయించారు పవరస్త్ర టాస్క్కు అమర్దీప్ ను ప్రియాంక అనర్హుడని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ విషయంపై నాగ్ మాట్లాడాడు నిన్ను నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావని ప్రశ్నించాడు నువ్వు నీకోసం ఆడుతున్నావా లేదంటే ప్రియాంకను గెలిపించేందుకు ఆడుతున్నావా అని నేరుగా అడిగేశాడు అదే ప్రశ్నకు ప్రశాంత్ నేను అనర్హుడంటే మాత్రం బాగా సీరియస్ అయ్యావని ప్రియాంకను ఒక్క మాట కూడా ఎందుకు అనలేదని నిలదీశాడు దీంతో అమర్దీప్ దగ్గర సమాధానం లేక సైలెంట్ అయిపోయాడు శివాజీ పవరస్రా దొంగతనం చేసి జోకర్ అయ్యావని కామెంట్స్ చేశాడు నాగార్జున రథిక మీద కూడా నాగార్జున ఫైర్ అయ్యాడు అసలు లో ఉన్నావా అని అడిగాడు ఏం ఆలోచిస్తున్నావని ప్రశ్నించగా తన ఎక్స్ గురించిన విషయాన్ని చెప్పింది రధిక ఎక్స్ అంటే పాస్ట్ గతంలో అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే ప్రస్తుతంలో బతకలేవని భవిష్యత్తు కూడా బాగుండదని క్లాస్ పిక్కాడు నాగార్జున ఎవరిను నువ్వు అనర్హుడిగా ప్రకటించినా వచ్చి నీకు తినిపించాడని గుర్తు చేశాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి